రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ మసూద్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మండల ప్రజలు ఎవరికైనా దగ్గు జలుబు జ్వరం గొంతు నొప్పి లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. నేను మీ వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తి. ఈరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తిలో పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మొత్తం సిబ్బందికి టెంపరేచర్ చూడటం, షుగర్ పరీక్ష చేయడం, బీపీ చెక్ చేయడం ఇవన్నీ కూడా చేశాము. దాంతోపాటు తగినటువంటి మందులు కూడా ఉచితంగా సరఫరా చేయడం. ఇలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి దగ్గు జలుబు జ్వరము గొంతు నొప్పి వాసన తెలియకుండా ఉండటము రుచి తెలియకుండా ఉండటము ఇలాంటి లక్షణాలతో ఒకవేళ బాధపడుతుంటే ఇమీడియట్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తిని సంప్రదించవలసిన విధంగా కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, తరచుగా చేతులను శుభ్రపరుచుకుంటూ ఉండండి. తద్వారా ఈ వ్యాధి రాకుండా ఉంటుంది. అలాగే మనకు కొత్తగా ఒక కోవిడ్ టెస్టింగ్ సెంటర్ వేములవాడ 100-bedded హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. సో దీనిని ప్రతి ఒక్క ఉద్యోగి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ వీళ్ళ కరోనా లక్షణాలతో ఎవరైనా బాధపడితే మాకు సంప్రదిస్తే మేము టెస్టింగ్ కోసం వేములవాడకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సదుపాయాలు కూడా ఉపయోగించుకోవాలి అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ.